బీటీవీ, ఇది మీ టీవీ. విశాఖపట్నం ఎంపీగా వైసీపీ తరఫుని, టీడీపీ తరఫుని, బీజేపీ తరఫుని మోదీ తొత్తులు నిలబడుతున్నా. మీకు మోదీ కావాలా, కేఏపాల్ కావాలా, రక్షించేవాడు కావాలా, ప్రాణాలు తీసేవాడు కావాలా, బడుగు బలహీన వర్గాలు కావాలా, 1% ఉన్న గ్రామంలో 3% ఉన్న కావాలా, 5% ఉన్న రెట్లు కావాలా, 92% ఉన్న మనం కావాలా? మరలా మీరు మోదీని కానీ మోదీ తొత్తుల్ని కానీ గెలిపించారా? ప్రతి కుటుంబాలు 5 కోట్ల రూపాయలు అప్పింది, వడ్డీ కట్టలేని పరిస్థితి. రాష్ట్రాన్ని రక్షించి ఎస్కోట్ ను అభివృద్ధి చేయాలి అంటే విశాఖ ఎంపీగా నేను గెలిచిన 100 రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు, ఎస్కోట్ డబుల్ రోడ్ వేస్తాం, ఎస్కోట్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం, ఎస్కోట్ లో గమసికి 23 ఎకరాల్లో ఏ విధంగా అభివృద్ధి చేసామో 30 సంవత్సరాలు, ఎస్కోట్ లో కేజీ టు పీజీ ఉచిత విద్య 33 పథకాలతో మేము ముందుకు వచ్చాము. నిరుద్యోగులారా 100 మందితో ఓటేయించండి, దైవజనులారా 100 మందితో ఓటేయించండి, క్రైస్తవులు ముస్లింలారా 100 మందితో ఓటేయించండి, హిందువులారా శాంతి కోరుకునే వారు ఆర్ఎస్ఎస్ విహస్ విశ్వ హిందూ పరిషత్ వద్దు, బడులు బలహీన మంత్రాలు కావాలి, కేఏ పాల్ రావాలి, పాలన రావాలి అన్న వారందరూ 100 ఓట్లు వేయించి 7569441275 కి గ్రూపులు పెట్టి ఈ శనివారం 17వ తారీఖు ఫిబ్రవరి సాయంత్రం 6 గంటలకు మన విశాఖపట్నం ఆసీని మెట్ ప్రక్కన ఉన్న మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న గ్రౌండ్స్ మీరు రండి. ఉచితంగా నేను మీకు ఉద్యోగాలు ఇస్తానని సర్టిఫికెట్లు ఇస్తాను. దైవజనులారా, మీడియా మిత్రులారా, 100 నుండి 1000 మందిని మీరు తీసుకుని రండి. చూసారా నా అభిమానులు అడుగు అడుగుని పవన్ కళ్యాణ్ అవుట్ ఇన్ అని బోర్డులు పెట్టుకుంటున్నారు. అమ్ముడు పోయే కాపు మాకు వద్దు, 3600 కాపు ఓట్లు మేము వేస్తామని మీ ముందే ఎవరా పక్కన కూర్చున్నా రావయ్యా, నువ్వు నా పక్కన కూర్చోయి, నీ పేరు చెప్పు. అంతే వడారపు తిరుపతి గారు వాళ్ళ లీడర్స్ అందరికి గురించి వచ్చి కలిసే మేము రూపాయి ఇచ్చాం మీకు. మీరు మంచిగా ఎందుకు మంచిదే ఎప్పుడు మాట్లాడలేదు తిరుపతి ఓట్లు మాత్రం వేయించడానికి వచ్చాడు. ఎస్కోట్ నియోజకవర్గం వస్తా, ఈ 60 రోజుల్లోనే మంచి మీటింగ్ పెట్టండి. 3600 కాపులు ఓట్లు మనకే. పవన్ కళ్యాణ్ మీ పార్టీలో ఎందుకు ముద్రగడ పద్మనాభం చేరలేదు తెలుసా? 100 పెద్ద కాపు నాయకుల్లో గంటా శ్రీనివాస్ లాంటి వారు ఒక్కరు కూడా ఎందుకు చేరలేదు తెలుసా? కాపులు నన్ను కోరుకుంటున్నారు, నువ్వేమో చంద్రబాబు నాయుడు లోకేష్ను మోదీని కోరుకుంటున్నావు. వద్దు, నువ్వు బీజేపీ టీడీపీ పార్టీలో విలీనం చేయొద్దు. రా తమ్ముడు, మనలో మనకు గొడవలు ఎందుకు? మనకు మోదీ కావాలా? స్టీల్ ప్లాంట్ దోచుకునే అదానీ కావాలా? ఇది తిరుపతి గారు పంపించే మెసేజ్. కాపులారా మీకు అర్థమవుతుందా? అడుగడుక్కి నిన్నటి నుండి ఈ రోజు వరకు 15,000 మందిని కలిసాం. 15,000 మంది బీసీలు, కాపులు, ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్స్, ముస్లింస్ మార్పు కోరుకుంటున్నారు, ప్రజాశాంతి పార్టీ కోరుకుంటున్నారు, కేఎఫ్ఆర్ను కోరుకుంటున్నారు, మీడియా ఉంటున్నారా? మీరందరూ దీన్ని వైరల్ చేయండి. రాష్ట్ర రక్షకులుగా ఓనర్స్, సీనియర్ రిపోర్టర్స్ మీరంతా పనిచేయండి. రిపోర్టర్స్ కి నేను 33 పథకాలే కట్టుకుంటాను, మీ పిల్లలు చదివిస్తా, హాస్పిటల్ ఫ్రీ, మీకు హౌసింగ్ కూడా ఫ్రీ ఇస్తా. 100 రోజులే ఎందుకు? మరలా 1 కోటి రూపాయలు పోతుంది, నా డబ్బులన్నీ రిలీజ్ అయిపోతుంది. వైట్ మనీతో మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని ఆల్రెడీ మేనిఫెస్టో పెట్టాను. నా మాట దేవుని మాట. గమ్ సిటీ కట్టి 30 సంవత్సరాలు అందరినీ ఫ్రీగా చదివించారా లేదా? 5,168 మందికి ఒక్కరోజే సర్టిఫికెట్లు ఇచ్చారా లేదా? అనాథుల్ని చదివించారా లేదా? అవన్నీ
నేను గెలిచిన 100 రోజుల్లో ఆరంభమవుతాయి. నమ్మిన వాళ్ళు ఓటేయండి, నమ్మ వాళ్ళు దొంగలకు ఓటేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.